మీ మాటలు వినిపించడానికి, ఇక్కడ ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి, మీరు రాయించిన ఈ గ్రంథంలోని అనేక సంగతులను వింటున్న మేము, నేర్చుకుంటున్న మేము, మీ మనసులో ఉన్న ఆలోచన తెలుసుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి. చెప్తున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని ప్రధాన సమర్పిస్తున్నాం తండ్రి. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. దైవద్రోహ నేరానికి ఏ శిక్ష? తప్పు చేస్తే జైలు శిక్ష, హత్య చేస్తే ఉరి శిక్ష, మరి దేవునికి ద్రోహం చేస్తే అది ఏ శిక్ష అన్నది రెండు సభలు. దేవుని గురించి తెలియని సమాజానికి దేవునికి ద్రోహం జరిగితే శిక్ష ఉందన్న సంగతి కొందరికి విడ్డూరంగానే ఉండొచ్చు. దేవుడు ఉన్నాడని ఆనందపడే వారు కొందరైతే, దేవుడు లేడని సదస్సులు పెట్టుకునేవారు మనకు మరికొంతమంది. ఇరు వర్గాల నడుమ దేవునికి జరుగుతున్న అన్యాయాన్ని గురించి దేవుని పిల్లలుగా, ఆయనకు జరుగుతున్న ఆది నుండి ముందే సెట్ చేసి కదా కొంచెం ఐట్లు దేవునికి జరుగుతున్న అన్యాయం ఈనాటి లేదు, ఆది నుండి మొదటి మానవుడు మొదలుకొని 700 కోట్లలో చివరి మానవుడి వరకు ఆయన అనాది సంకల్పానికి ద్రోహం జరుగుతుందనే చెప్పాలి. ఆదామ మొదలుకొని ఎప్పటి వరకు తమ్ముడు చెప్పినట్లుగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఆయనకు జరుగుతున్న అన్యాయం మాటలతో చెప్తలేదు. ఆదికాండ మొదలుకొని ప్రకటన రంగం వరకు ఎన్నో విషయాలు అక్షర రూపంలో ఈ తెల్లటి కాగితం మీద నల్లటి అక్షరాలతో దేవుని మనసు మన కళ్ళ ముందు కదులుతున్న ఏ మనిషి మనసుకు పట్టనట్టుగా ఈరోజు మనిషి పరుగులు తీస్తున్న విధానం దేవునికి కంటతడి పెట్టేస్తుందని చెప్పాలి. ఆదికాండ నుంచి ఆయనకు అడుగుతున్న కంటలు కలలు ఒకటా రెండా చెప్పలేని ఎన్నో, మనిషిని ప్రకృతిలో పెట్టాలనుకున్న నాటి నుండి మనిషిని పరలోకం తీసుకెళ్ళాలన్న ఆయన ఆలోచన వరకు దేవుడు కష్టపడుతూనే ఉన్నాడన్న సంగతి మనకు తెలుసు. ఆదామును కావాలనుకున్నాడు అంతే, ఆది నుండి ఈ ప్రకృతికి పునాదేయడం ప్రారంభించాడు. మనిషిని కావాలనుకున్నాడు, కావాలన్న మనిషి కొరకు ఎన్ని కావాలో మనిషికి అన్ని పాదాలు కలిగించాడు. ఆది కాండం నుండి ఒక్కసారి మనం పరిశీలించగలిగితే మనం ఎప్పుడూ చదువుకున్న ఆ మాటలు మనకందని ఏవో సంగతులు దాగున్నట్టుగా మనకు కనబడతాయి. ఆది కాండం ఆరాధ్యం, ఆదికాండం ఆరాధ్యం 5 వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమును తన హృదయంలో నొచ్చుకాను. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అన్యాయం జరిగిన వ్యక్తి శక్తిగా ఎవరైనా ఉన్నారంటే దేవుడు ఏంటంటే,
నరుల చెడుతనం భూమి మీద గొప్పది. నరుల చెడుతనం భూమి మీద గొప్పదైంది కనుక జలప్రలయం వచ్చిందన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఇంతగా చెడుతనం ఏంటి? ఏ చెడుతనం చేశారని దేవుడు నేల మొలకలతో సహా లేపేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్షరాలు తెలుసు కనుక వెంటనే చదువుకున్నాం. కానీ బైబిల్ ఉన్న భావం అర్థం అవ్వాలంటే బైబిల్ మీద అపారమైన ప్రేమ ఉండాలండి. నరుల చెడుతనం భూమి మీద గొప్పది. ఏ చెడు చేశారని అది గొప్పగా మనుషులు ఘనత దాటుతున్నారు. ఏ చెడుని చేశారని మనుషులు ఆ తరంలో గొప్పవారిగా పేరెన్నిక కలిగిన వారిగా ఏ రాచకార్యాలు చేశారు? ఆ చరిత్ర మనకు తెలియాలండి. ముందు జరిగిన చరిత్ర అంతా మనకు తెలియాలండి. ఎందుకంటే బైబిల్లో ఉన్న విషయం మనకు అర్థం కావాలంటే దేవుడు రాయించిన ఈ బైబిల్లో సందర్భానుసారమైన జ్ఞానం కూడా తెలియాలి. ఎప్పటివరకు మీరు ఎన్నోసార్లు ఈ సందర్భం చదువుకుంటారు, కానీ ఈరోజు మీరు ఈ వింటున్న ఈ మాటలు ఎప్పటివరకు మీకు అందని బాగా వినాలి. నరుల చెడుతనం భూమి మీద గొప్పది. ఏ చెడుతనం చేశారని గొప్పది. ఏం తప్పు చేశారు? తప్పు చేశారట, ఆ తప్పులో ఘనతను చాటారట, ఆ ఘనత భూమి మీదే గొప్పదిగా ఉందట. ఏంటా గొప్పతనం? ఏంటో తెలుసా? అక్రమ వివాహాలు, అక్రమమైన సంబంధాలు. దేవుడు అనుకున్న మార్గాన్ని వదిలి, దేవుడు కాదన్న ఒక వక్ర జనాంగం మధ్యలోనికి దేవుని పిల్లలు మిళితమైన సందర్భాలు. అర్థమవుతుందా? దేవుడు నరుల చెడుతనం గురించి మాట్లాడడానికి ముందు ఆ ముందు జరిగిన సందర్భం అంతా మనకు తెలియాలండి. అక్రమ వివాహాల వల్ల జలప్రలయం వచ్చిందా? అవును. వివాహానికి జలప్రలయానికి సంబంధం ఏంటంటే అనుకుంటున్నారా? చాలా దగ్గర సంబంధం ఉందండి. సర్ఫెక్సెల్కి మరకకి ఎంత దగ్గర సంబంధము? వివాహానికి జలప్రలయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏ వివాహాలు నరుల చెడుతనం భూమి మీద గొప్పదయ్యేసరికి వారి హృదయంలో పుట్టిన ప్రతి ఆలోచనకి రూపాన్నిస్తున్నాడు. అలా రూపాన్ని వాళ్ళు తిండి తింటున్నాడు, తాగుతున్నాడు, సుఖనిద్ర కలిగిన వాడిగా, గమ్యం లేని జీవిగా, ప్రకృతిలో విలయతాండం చేస్తున్నాడు. అక్కడితో చాలదన్నట్టుగా అక్రమమైన వివాహాలు చేసుకున్నారు. క్రమం తప్పారు. ఏ క్రమం తప్పారు? దేవుడు అనుకున్న క్రమాన్ని దాటేశాడండి నరుడు. ఆయన కలల కన్న కలలు ఒకటా రెండా చెప్పండి. ఆదామును పుట్టిస్తున్నప్పుడే ఆయన ఆలోచన ధోరణి ప్రపంచానికి అందనంత ఎత్తులో ఉందన్న ఆ ఆలోచన మాటలు మనం వింటున్నప్పుడు ప్రకృతికి అందాన్ని తెచ్చినట్టుగా కనబడుతుంటుంది అది మనకి. చూస్తారా? ఆది కాండం మొదట అధ్యాయం ఇరవై ఏడవ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. నేను చెబుతున్న మాటలు ఖచ్చితంగా మీరు ఫాలో అవుతే కానీ అర్థం కాదు. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను. పుల్ స్టాప్ పెట్టిన తర్వాత స్త్రీని చేసెను. ఆ పైనున్న మాటకి కిందున్న మాటకి చాలా కాలం గడిచిందండి. చాలా కాలం నరుణ్ణి చేశాడు. నరుని చేయక మునుపు ప్రకృతిని చేశాడు. ప్రకృతిని చేసి ఏమన్నాడో తెలుసా? సృష్టిలో ఉన్న ప్రతి దానిని మంచిదన్నాడు. ప్రతీది ఇసుక రేణువులు మొదలుకొని ఆకాశ నక్షత్రాల వరకు ప్రతి దానిని దేవుడు ఏమని సంబోధించాడు తెలుసా? ఇది మంచిది, మంచిది, మంచిది. కానీ ప్రకృతిలో ఒకటి మంచిది కాదన్నాడు. ఏంటి చెప్పండి? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ప్రకృతి అంతా మంచిది, ప్రకృతిలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదా? అంత భయంకరమైనదా? అవును, చాలా భయంకరమైనది. ఆయన అనాది సంకల్పానికి గండి కొట్టేది.
నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు ఎప్పుడైతే అనుకున్నాడో అంతే దేవునికి ఆలోచన వచ్చిందండి. సాటి అయిన సహాయం ఎవరు ఉన్నారా అని ప్రకృతిలో ఎదుకడు పిలిచాడు. జీవరాశులన్నీ ఆదాము ముందుకు తీసుకొచ్చాడు. నాయన ఆదాము పేర్లు పెట్టాను ఆయన పెట్టు, ఒక్కొక్క దానికి నీకు నచ్చిన పేరల్లా పెట్టుకుంటురా, నీకు సాటి అయిన సహాయం ఏదో నేనే డిసైడ్ చేస్తాను. దేవుడు ఆదాము ముందు జీవులు నిలబెట్టాడండి. అంతే ఒక్కొక్క దానికి పేరు పెట్టడం ప్రారంభించాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు అనుకున్నాడు. అనుకున్న తడువులోనే దేవుడు జత నెతకడం ప్రారంభించాడండి. ఎవరు నా కుమారునికి సాటి అయిన సహాయం, ఎవరు ప్రకృతిలో ఏ జీవు ఉందని ఎదురు చూశాడు. అంతే తడువు చేయకుండా ప్రకృతి ముందున్న జీవులన్నీ ఆదాము ముందుకు తీసుకొచ్చాడు. పులి, యురోపి, గాడిద, నక్క, నచ్చిన పేరల్లా పెట్టుకుంటూ వచ్చేసరికి అయినను సాటైన సహాయం లేదు. అదే 20వ వచనంలో కనబడుతుంది. 2వ వచనం అన్నిటినీ తీసుకొచ్చిన తర్వాత, అన్ని జీవుల్ని పరిశీలించిన తర్వాత సాటైన సహాయం ఆదాముకు దొరకలేదండి. దేవుడికి నచ్చలేదు. ఏ జీవి ఆదాముతో స్నేహం చేయడు దేవుడికి నచ్చినట్టుగా కనబడుతుంది. అంతే అప్పుడే అనుకున్నాడు, తన ఆలోచనలో పుట్టిన మరొక కోరికకి రూపాన్ని రూపాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఆ రూపమే అవ్వ. అవ్వను తీస్తున్నప్పుడు ఎన్నో కలలతో అవ్వ నిర్మాణం జరిగిందండి. ప్రక్కటెముకు నుంచి తీశాడు. ప్రక్కటెముకు నుంచి తీస్తున్నప్పుడే ఆ ప్రక్కటెముకు నుండే ఎన్నో ఆలోచనలు పెట్టాడు. ఏ తల నుండి తీయొచ్చుగా అవ్వను, పాదాల దగ్గర నుండి తీయొచ్చుగా, నడి మధ్యనున్న దేహానికి మధ్యనున్న ప్రక్కటెముకు నుండే ఎందుకు తీశాడు? ఎందుకో తెలుసా? స్త్రీ పట్ల చాలా అవగాహన ఉందండి దేవునికి. తల నుండి తీస్తే పురుషునికి శిరస్సుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. పాదాల దగ్గర నుండి తీస్తే పురుషుని పాదాల కింద స్త్రీ బ్రతకడం దేవునికి ఇష్టం లేదు. మరి ఎక్కడి నుండి తీయాలి? హృదయానికి దగ్గర ఉన్న భాగం నుండి తీయాలనుకున్నాడు. అంటే పురుషునికి స్త్రీ ఎక్కడ ఉండాలనుకున్నాడో తెలుసా? హృదయానికి దగ్గరగా. అంటే తనలో ఉన్న భావాన్ని, తనలో ఉన్న భావానికి, భాగానికి దగ్గరైపోవాలనుకున్నాడు దేవుడు. తన కుమారుల్ని అంటి పెట్టుకునేది ఇలా ఉండాలనుకున్నాడు. అంతే అనుకున్న 27వ వచనంలో జరుగుతున్న సందర్భం, తన స్వరూపమందు నరుని సృజించిన తర్వాత స్త్రీని సృజిస్తున్నాడు. ఆ సృజించిన తర్వాత 31లో ఏమంటాడో తెలుసా? చూడండి, ఆది కాండం మొదటి అధ్యాయం 31వ వచనం, దేవుడు తాను చేసిన యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. దేవుడు ఇరువు జంటని కలిపిన తర్వాత ఏమంటున్నాడో తెలుసా? అది చాలా మంచిది. అప్పటి వరకు మంచిది మంచిది మంచిది, అవ్వ వచ్చిన తర్వాత చాలా మంచిది. అంటే స్త్రీ పురుషుల కలయిక ప్రకృతికి అందాన్ని తెచ్చిందండి. పని పాట లేనాడు శిలలను ఎక్కాడట. ఏం చేశాడు? తిండి బాగా ఎక్కువై ఉన్నదరక్క ఖాళీగా కూర్చుని పిల్లి బుర్ర కొరుకున్నట్టు ఏం చేశారట? శిలలపై ఏం చెక్కారట? శిల్పాలు చెక్కారట. ఈ శిల్పాల సృష్టికి ఎవడండి చెబుతా? ఎవడో చెబుతా? సృష్టికి అందాన్ని తెచ్చింది ఎవరో తెలుసా? ఆదాము అవ్వలు. శిలలపై శిల్పాలు కాదు, సృష్టికే అందాన్ని తెచ్చింది ఆది దంపతులు. ఇది చాలా మంచిది, చాలా మంచిది. ప్రకృతి అందాన్ని తెచ్చింది ఆది దంపతులండి. అలాంటి ఆది దంపతులు ప్రకృతికి అందాన్ని తెస్తే, ప్రకృతిని చేసిన తర్వాత లోటు ఒంటరితనం కనబడిన తర్వాత ఆ ఒంటరితనాన్ని తీసేశాడు, అవ్వను తెచ్చాడు, ఆదాము ముందు పెట్టాడు. ఆ కలయికు చూసిన తర్వాత చాలా మంచిదిగా ఉందన్నాడు. అప్పుడు అనుకున్నాడండి కలలు, మీరు భూమిని నిండించండి నాయన, నా రూపంతో చేసిన మీరేం చేస్తారు తెలుసా? ఈ యావత్ భూమిని నిండించండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని లోపరుచుకోండి. నా కలల రూపాన్ని మీ గర్భాల ద్వారా రావాలనుకున్నాడు దేవుడు. అంతే అనుకున్న తడువులోనే వాగ్దానం ప్రకారం పుట్టిన వాగ్దాన పుత్రుడు ఎవరు? కయీను. అనాది సంకల్పంలో దేవునికి వాగ్దానం ప్రకారం పుట్టిన
మొదటి దంపతులకు పుట్టిన ఏకైక కుమారుడు జ్యేష్ఠుడు కయ్యేను. ఏమయ్యాడండి కయ్యేను? కయ్యేను పుడుతున్నప్పుడు అవ్వ యొక్క అభిప్రాయం ఏమైందో చూడండి. నాలుగో అధ్యాయం మొదటి వచనం, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యేనని కని యెహోవా దయవలన నేనొక మనుషుని సంపాదించుకుంటుని. ఈ అభిప్రాయం ఎవరిది? అవ్వది. యెహోవా దయవలన నేను ఒక మనుషుని సంపాదించుకుంటుని. వాగ్దానం ప్రకారం పుట్టిన పుత్రుడు కయ్యేను. ఏం చేశాడండి? యెహోవాకి ద్రోహం చేశాడు. ఆది దంపతులు ద్రోహం చేశారు. తినొద్దన్న పండు తిన్నారు, ఏదేను తోట నుండి గెంటివేయబడ్డారు, దేవునికి కంటదడ పెట్టించారండి. ప్రకృతికే అందాన్ని తెచ్చిన వారు ప్రకృతిని కలిగించిన దేవునికి హృదయ యథారకమైన బాధను మిగిలించేశారండి. ఒకట అక్కడతో దేవుడు వదిలేశాడు అనుకుంటున్నారా? లేదండి, దేవుడు ఎప్పుడు మనిషిని వదలడానికి ప్రయత్నం చేయడు. ఆదాము తప్పు చేసిన తర్వాత, హవ్వ తప్పు చేసిన తర్వాత తోట నుండి బయటికి గెంటేస్తున్నాడంటే దేవుడు ఏదో ప్రేమ లేక గెంటేస్తున్నాడు అనుకుంటే పొరపాటు. ఎందుకు తోట నుండి బయటికి గెంటేశాడో తెలుసా? ఒకవేళ వారు అక్కడుండి జీవవృక్ష ఫలాన్ని తింటే నిరంతరం పాప జీవితంలో మగ్గిపోయి దేవునికి దూరం అవుతారు. నిరంతరం పాప జీవితంలో ఉందరు. పాప జీవితంలో మగ్గిపోవడం దేవునికి ఇష్టం లేక నా పిల్లల మరలా నా దగ్గరికి రావాలంటే ఈ పాప జీవితంలో ఎక్కడే ఉండిపోవడానికి వీలు లేకుండా ఉండాలంటే జీవవృక్షపు ముఖం కూడా చూడకూడదు అనుకుంటాడు. అంతే, గంటేశాడు మరణానికి దగ్గర చేశాడు. ఎంత ప్రేమలో చూడండి, నరుడు తప్పు చేసిన తర్వాత కూడా నరుడు దాక్కుంటున్నాడే గాని నరుణ్ణి ఎదుగుతూ దేవుడే పరము నుండి భూమికి వచ్చి ఏదోని వలనలో ఆదాము కొరకు ఆరాటపడుతున్నాడండి. ఏదోని వలనలో దేవుణ్ణి ఎదగాల్సిన ఆదాము దేవుణ్ణి మరిచి తప్పు చేసిన తర్వాత ఉన్న తప్పుని కప్పుకోవాలనుకుంటున్నాడు. కానీ దేవుడు అది చేయలేదు. ఎక్కడున్నావు ఆదాము? ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావన్న ప్రశ్న వేస్తున్నాడంటే దేవునికి ఏదో తెలియదు కదండి. దేవునికి తెలుసు. తెలుసు కూడా ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? తన కుమారుడు నోటి ద్వారా పాపాన్ని ఒప్పుకోవాలని. ఒప్పుకున్నాడా చెప్పండి? లేదండి. ఆది నుండి ఆయనకి జరుగుతున్నది ద్రోహమే. ఆది నుండి ఆయనకి జరుగుతున్నది అన్యాయమే. ఆది దంపతుల దగ్గర నుండి జరుగుతున్నది అక్రమమే. ఎక్కడ చెప్పండి? ఆ తర్వాత వచ్చిన కయ్యేను ఏం చేశాడు చెప్పండి? తమ్ముని చంపేశాడండి. చంపేశాడు. మొట్టమొదటి హత్య జరగడానికి కారణం ఏంటో తెలుసా? ఏబేలు దేవునికి నచ్చడం. దేవుడు నచ్చినందుకు మడ్డర. అవును, అసూయకు కారణం రూపాన్నిస్తే అది మరణమయ్యింది. కయ్యేనుకి రూపం, కయ్యేనుకి వచ్చిన ఆలోచనకు రూపం మరణం అండి. ఏమైంది? ఎందుకంత కోపాన్ని తెచ్చుకున్నాడు కయ్యేను? ఏమైంది? దేవునికి దగ్గర అయ్యాడండి. ఆదిలో ప్రకృతిలో నవమేధానికి కారణం దేవునికి దగ్గర అవుతే మరణం దగ్గర అవుతుందా? అవును. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే జరుగుతుందండి. ఒకడు దేవుడి కొరకు పరుగులు తీస్తున్నప్పుడు ఉన్న సహోదరులు ఏం చేస్తారు చెప్పండి? వాడిని ఎలా ఆపేయాలని ఆలోచిస్తారు. అదే చెప్పండి, కయ్యేను జనాన్ని వదంతా. ఏబేలు దేవునికి నచ్చిన తర్వాత దేవుని హృదయంలో స్థానాన్ని సంపాదించాడండి. కానీ కయ్యేను ఏమయ్యాడు తెలుసా? బైబుల్లో రాయబడిన ఆ వక్ర జనాంగంలోనికి వాడే నాంది పలికాడు. దురాశ గర్భాన్ని ధరిస్తే ఆ పాపం గర్భమైతే పాపానికి రూపం మరణం వచ్చిందండి. ఈ క్రమమంతా ఎవరిలో నెరవేరుతుందో తెలుసా? కయ్యేనిలో. వాడికి దురాశ పుట్టిన తర్వాత అది పాపమయ్యింది. ఆ పాపానికి రూపాన్నిస్తే తన తమ్ముడికి మరణాన్ని తెచ్చాడు. ఏది ఆ దురాశ? దేవుడికి నచ్చినందుకే దురాశ. అయినను దేవుడు ఏం చేశాడు తెలుసా? అయినను ముందుగానే హత్య జరుగుతుందని గ్రహించిన దేవుడు ముందే కయ్యేనికి హెచ్చరిక జారీ చేశాడండి. కానీ మానవ మేధస్సు దేవుని ఆలోచన ఎప్పుడూ పట్టుకోదు.
చూడండి, ఆదికాండం, ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం నుండి, కొంతకాలమైన తర్వాత కయ్యేను పంట పొలములో కొంత యెహోవాకి అర్పణగా తెచ్చింది. ఏబేలు కూడా తన మందలో తులసీలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని యెహోవాకి తెచ్చింది. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును. బాగా చదవండి, కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యేనుతో నీ కోపమేలా. చూశారు అండి, ముందే దేవుడు హెచ్చరిక జారీ చేస్తున్నాడండి. ముందే ఎందుకు చెబుతున్నాడో తెలుసా? 8వ వచనంలో ఘోరం జరగకుండా ఉండడానికి. ముందే ఇదంతా ఎందుకు జరిగిస్తున్నాడు? నీ కోపమేలా, నీ కోపం మండనేల, ముఖం చిన్నపుచ్చుకొని ఉన్నావేమిటి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండెను. ముందే మడ్డరక ముందే దేవుడు ఈ మాటలు ఎందుకు చెబుతున్నాడో తెలుసా? 8వ వచనంలో తన తమ్ముడు బలి కావడం ఇష్టం లేదండి దేవునికి. ఆడ ఆలోచన ద్వారానే దేవుడు పట్టేశాడు. నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావయ్యా, సత్క్రియ చేయలేదు గనకే తల దించుకుంటున్నావు. దీనికి రూపాన్ని నువ్వు మడ్డర చేయాలనుకుంటున్నావు కదా, అది చేయకనప్పటికే దేవుడు గద్దిస్తున్నాడండి. అయినను ఆ తరుణాన్ని కూడా కయ్యేను ఏం చేశాడు తెలుసా? దాటేశాడు. ఆ తర్వాత వచ్చిన చూస్తే ఏబేలుతో కయ్యేను మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంటది. ఏం మాట్లాడుంటాడు, ఏం మాట్లాడుంటాడు చెప్పండి? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు పలకలేరరు. అవును, కయ్యేను కూడా ఏం మాట్లాడుంటాడు తెలుసా? రోజు ఈ అర్పణ కోసమే మాట్లాడుంటాడండి. అర్పణ గురించికే మాట్లాడాడు. వాగ్వాదం తమ్ముడితో జరగడానికి కారణం దేవునికి నచ్చడం. దేవునికి నచ్చినందుకు మాటల ధోరణి పెరిగింది, మడరకు దారి తీసిందండి, మరణానికి దారి. చూసారు, వీటన్నిటికీ కారణం జలప్రలయం రావడానికి గల కారణం ఎన్నో చరిత్రలో జరిగినట్టుగా మనకు కనబడుతున్నాయి. ఎన్నో ఎన్నో అక్కడతో ఆగిందా? అక్కడతో ఆగకపోయేసరికి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నరుడు తప్పు చేసినా గాని నరునికి ఎప్పుడు దగ్గరగానే దేవుడు ఉండాలని ప్రయత్నం చేస్తాడండి. అప్పటికి ఎన్నో అవకాశాలు కయ్యేనుకి ఇచ్చాడు. అదే 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. నేడు ఈ ప్రదేశం ఎల్లగొట్టిదివి, నీ సన్నిధికి రాకుండా ఎలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరని ఉండును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అంటే శిక్షను ఎవరు విధించుకుంటున్నారండి? కయ్యేనే. ఎవడైతే నన్ను కనుగొంటాడో వాడు నన్ను చంపుతాడు. మరణ భీతి కయ్యేని వెంట తిరుగుతుంది. ఏబేలు ఒక్కసారే చనిపోయాడు, కయ్యేను దేనాదేనం చేస్తున్నాడు. ఒకే ఒక్కసారి నీతిమంతుడు చనిపోయాడు. నీతిమంతుని చంపిన వాడు మరణ భయంతో దినదినం చస్తున్నాడండి. అదే అడుగుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు తెలుసు? నీ సన్నిధి నుండి నన్ను ఎల్లగొడుతున్నావు కదయ్య, నీ సన్నిధి నుండి నెల్లిపోతే ఎవడో ఒకడు నన్ను కనుగొని నన్ను చంపేస్తాడు, నన్ను చంపుతారు. మరణానికి రుచి నేను చూశాను కనుక నాకు కూడా మరణం వస్తుందని ఆందోళన చెందుతున్నాడండి. అవును, మన జీవితంలో దేవుడు లేకపోతే ఈ దిగులు మనల్ని ఎంటాడుతూనే ఉంటుంది. అది మడ్డరే కాదు, పాపం చేసిన అంతే. రూపానికి మనం పాపం చేసి రూపాన్ని తగిలించుకుంటే కయ్యేను ఏం చేశాడో తెలుసా? ఆయన సన్నిధి నుండి వెళ్ళగొట్టబడెను. ఆయన సన్నిధి నుండి, ఏది ఆయన సన్నిధి? పరలోకమా? పరలోకమా చెప్పండి. కాదండి, బైబిల్ అక్కడే బాగా చదవండి.
యెహోవా సన్నిధి నుండి వెళ్ళగొట్టబడెను, వెళ్ళగొట్టబడెను. యెహోవా సన్నిధి ఎక్కడుంది? ఎక్కడుందో తెలుసా? ఆదాము అవ్వలు తప్పు చేసిన తర్వాత కూడా దేవుడు ఆదాము అవ్వలకి దగ్గరగానే ఉండాలనుకున్నాడండి. మరణానికి దగ్గరైన వారిని మరలా పాపంలో నిత్యం ఉండకుండా బయటికి గెంటి వేశాడు. గెంటి వేసిన తర్వాత కూడా ఏం చేశాడు తెలుసా? తన సన్నిధిని దగ్గరే పెట్టాడు. ఎలా పెట్టాడు ఆయన సన్నిధిని? పరలోకంలో డిస్కషన్ చేయడానికి ఆయన సన్నిధిని భూమి మీద ఏం పెట్టాడు? ఎప్పుడు మనం చదివి వచ్చినాలే, కానీ మనకందరినీ ఒక సంగతి ఉంటుంది చూడండి, అదే ఆదికాండం, అదే ఆదికాండం 3వ అధ్యాయం, అదే ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనం నుండి, దేవుడైన యెహోవా ఏ నేల నుండి తీయబడను దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును ఎల్లగొట్టిని ఏదేను తోటకు తూర్పు దిక్కిన కెరూబులను జీవవృక్షం మార్గనకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలబెట్టెను. ఇక్కడ టెన్షన్స్ తెలియాలి మీకు. కెరూబులను నిలబెట్టాడట, కెరూబులతో పాటు ఖడ్గ జ్వాలలను నిలబెట్టాడట. కెరూబులను ఎక్కడ నిలబెట్టాడట? ఏదేను తోటకు తూర్పుని నిలబెట్టెను. అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను? జలప్రలయం ఎందుకు వచ్చిందో తెలియాలని ఈ డేటా అంతా. నరుల చెడుతనం ఏంటో మనకు తెలియాలి. జలప్రలయం రావడానికి కారణం, జలప్రలయం అంటే శిక్ష. దైవానికి ద్రోహం జరిగింది, ఆ ద్రోహానికి శిక్ష ఆ రోజు జలప్రలయం. ఏంటి అది? ఆ శిక్ష. ఆ శిక్ష రావడానికి కారణం వీరు చేసిన చెడేంటి? చెడేంటో తెలుసా? ఒక్కొక్కటిగా విడదీస్తూ వస్తున్నాం, కానీ దేవుని సన్నిధి వారి మధ్య ఉన్నట్టుగా కనబడుతుందండి. తూర్పున, ఏదేనికి తూర్పున కెరూబులను పెట్టాడట, జీవవృక్షానే మార్గాన పోవడానికి ఖడ్గ జ్వాలలను పెట్టాడట. అంటే ఎస్కాట్ ఎవరు? దేవదూతలు. ఏదేని మార్గంలో జీవవృక్షానికి పోవడానికి జెడ్ కేటగిరీ, జెడ్ ప్లస్ కేటగిరీ ఎస్కాట్ని ఎవరిని సిద్ధం చేశాడు? ఖడ్గ జ్వాలలు. మరి కెరూబులు దేనికి? కెరూబులు దేనికి? ఖడ్గజ్వాలను నిర్ణయించాడు, జీవవృక్ష మార్గానికి వెళ్లకుండా బందీ చేశాడు. మరి కెరూబులు దేనికి పెట్టినట్టు? తూర్పు దిక్కున, ఏదేనికి తూర్పు దిక్కున బయట ఒకటి సిద్ధం చేశాడండి, అదే యెహోవా సన్నిధి. చూస్తారు రిఫరెన్స్, కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం 80వ అధ్యాయం, కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 1వ వచనం, కీర్తన గ్రంథం 80వ అధ్యాయం. ఇశ్రాయేలునకు కాపరి యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా. అంటే కెరూబుల మీద ఎవరు ఉంటారట? దేవుని మహిమ. అవును, ఇశ్రాయేలుకి అదే రూపం సాదృశ్యంగా ఇచ్చాడండి. మందసం మీద కెరూబులు నిలబెట్టండి, కెరూబుల మధ్య ఎవరుంటారో తెలుసా? నా మహిమ నిలబడుతుందని చెప్పాడండి ఇశ్రాయేలుకి. అంటే ఈ భాషాశైలి మీకు అర్థం కావాలంటే భక్తి కోణం కూడా ఉండాలి, బైబిల్ కాస్త తెలియాలి. ఇందులో ఉన్న ఈ లోతైన సంగతులు మనకు తెలియాలంటే బైబిల్ని కనీసం ఒకసారి రెండు సార్లు అయినా చదువు ఉండాలండి. ఇశ్రాయేలుకి ఇదే ప్రాక్టికల్గా చూపించాడు. ఇదిగో నాయన, నా రూపం పరలోకంలో ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి కెరూబులు సిద్ధం చేయండి, ఆ కెరూబుల మధ్య నా మహిమ ఉంటుంది. అంటే సాదృశ్యంగా ఒకటి పెట్టాడు, సాదృశ్యంగా. పరలోకాన్ని నువ్వు ఎలా ఉంటావో తండ్రి అంటే, ఒక్కసారి మందసాను చూడు నేను ఎలా ఉంటానో తెలుస్తుంది. అంటే కెరూబులకు రూపాన్ని ఇస్తే అది యెహోవా మహిమ అక్కడ ప్రత్యక్షమైతే, ఏదోనికి తూర్పున కెరూబులు నిలబెడితే ఆ మహిమ ఎవరిదై ఉండాలో తెలుసా? యెహోవా సన్నిధి ఉండాలి. చాలా రిఫరెన్స్ ఉన్నాయి టైంలో చెప్పడానికి.
యెహోవా సన్నిధి, యెహోవా సన్నిధి, యెహోవా సన్నిధి తూర్పు దిక్కున, ఏదేనుకు తూర్పు దిక్కున నిలబెట్టాడు. దూరమైన ఆదాము అవ్వల్ని తన పిల్లల్ని ఎప్పటికప్పుడే సన్నిధి దగ్గరకు వచ్చి ప్రాధాయపడవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసండి. అక్కడికే కయ్యేను ఏబేలు బలిని తీసుకొస్తారు. అక్కడికే కయ్యేను పొలవ పంటలో తెచ్చెను అని ఉంటుంది, ఏబేలు మందలో ఒక దాన్ని తెచ్చెను. ఎక్కడికి తెచ్చెను? యెహోవా సన్నిధికి తెచ్చెను. అదే పదాన మనకు కనబడుతుంది, యెహోవా సన్నిధి నుండి నన్ను దూరం చేసేదివి, నన్ను దూరం చేసేదివి అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? యెహోవా సన్నిధి అనగానే దేవుడు మనిషికి ఎప్పుడు దగ్గరగానే ఉండాలనుకుంటున్నాడండి. దగ్గరగానే మనిషి తప్పు చేసిన తర్వాత ఆదామును ఎదుగుతూ దేవుడే దిగి వచ్చాడు. కయ్యేను ఏబేలు తప్పు చేసిన తర్వాత కయ్యేను కూడా మరణం దగ్గర కాకుండా ఉండడానికి దేవుడు ఏమని సజెషన్ ఇస్తున్నాడు తెలుసా? నాయన సత్క్రియ చేయరా, తప్పులు చేయకు, అక్కడదో సాలదన్నట్టు కయ్యేను మరలా ఎలా పొంచిందేసరికి ఏం చేస్తున్నాడు తెలుసా? నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను, మరణానికి భయపడుతున్నావు కదా, అయితే నీకు ఆప్షన్ ఇస్తున్నాను, నీ ఆయుష్ని నేను పెంచుతున్నాను, ఎవడైనా నిన్ను చంపితే వాడికి ఏడెంతలు ప్రతిదండన. ఏం చేస్తున్నాడు చెప్పండి? మరణాన్ని దగ్గర చేయడం లేదండి. మరణానికి మరణం, మరణానికి మరణమే శిక్ష అన్నది 9:5-6 వచనాల్లో నావోహ జలప్రాలయం తర్వాత చెబుతాడు. అది ముందే ఎందుకు చెప్పలేదో తెలుసా? కయ్యేనికి ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఇచ్చాడండి. అయినను మారలేదు, అయినా మారలేదు, సన్నిధిని ఉండమని చెప్పాడు మారలేదు, ఆదామావల్ని సన్నిధికి దగ్గరగా పెట్టాడు మారలేదు. ఆది దంపతులకు వాగ్దాన ప్రకారం పుట్టిన పుత్రుడు కయ్యేను ప్రథమ ఫలం మారలేదండి. ఎన్నిసార్లు చెప్పాడండి, ఎన్నిసార్లు చెప్పినా మనిషి మనసు మారే లేదు. అప్పుడు 16 జాగ్రత్త చూడండి, 4:16 అప్పుడు కయ్యేను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదోనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. యెహోవా సన్నిధి నుండి బయలుదేరి, యెహోవా సన్నిధి ఎక్కడుంది? ఏదోనుకు తూర్పు దిక్కనుంది. అన్ని ద్రోహభరితమైన కార్యక్రమాలు ఉంది, ఎన్నో కార్యక్రమాల ద్వారా దేవుడు దగ్గర అవ్వాలనుకున్నాడు, ప్రతి దానికి దూరం అవుతూనే మనసు ఉన్నాడు. ఇలాంటి ఘోర కలి జరిగిందండి జలప్రలయానికి ముందు. అలా జరుగుతూ జరుగుతున్నప్పుడు 2 పుట్టినట్టుగా మనకు కనబడతాయి. 1, దేవుని సన్నిధి నుండి ఎప్పుడైతే కయ్యేను దూరం అయ్యాడో ఒక తెగ ఇడిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఒక తెగ ఇడిపోయింది, అది కయ్యేను సంతానం. ఎప్పుడైతే దేవుణ్ణి ఆనుకునే బ్రతుకు విశ్వాస జీవితం లేదో అక్కడి నుండి మనిషి ఏం ఎతకడం ప్రారంభిస్తాడు తెలుసా? స్వతహాగా సుఖం ఎక్కడుందో ఎదుగుతాడండి. కయ్యేను అదే చేస్తాడు. దేవుడి మీద ఎప్పుడైతే తను ఆధారపడలేదో అక్కడి నుండి శరీర సంబంధమైన సుఖాన్ని ఎతకడం ప్రారంభిస్తాడు. పట్టణాల నిర్మాణం జరిగిస్తాడు. కొడుకు పేరు మీద ఒక పట్టణాన్నే కట్టేస్తాడు. కింద చదువుతారు దింటికి వెళ్ళిన తర్వాత అక్కడతో సాలదన్నట్టు దేవుని భయభక్తులాడికి లేకపోయేసరికి వాడి గర్భం నుండి వచ్చిన పిల్లలందరూ ఏం చేస్తారు తెలుసా? లెమేక్ అనేవాడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 2 పెండ్లాడతాడు. ఇదంతా దేనికి? దేవుని యొక్క భయం లేదు గనక, దేవుని ఆజ్ఞలకు లోబడలేదు గనక, దేవునికి జరుగుతున్న ద్రోహం కాదా చెప్పండి? దేవునికి జరుగుతున్న అన్యాయం, దేవుని భయం లేదు, పట్టణాలు కట్టాడు, దేవుని భయం లేదు, గర్భం నుండి పుట్టినవాడు ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క దాన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. అక్కడతో సాలదన్నట్టు మనిషి మరలా ఏం చేశాడో తెలుసా? శరీర సంబంధమైన సుఖానికి రూపాన్ని ఇచ్చుకుంటే సంగీతాన్ని పుట్టించాడు కాదా చెప్పండి? వాడు ఎప్పుడైతే సంగీతాన్ని పుట్టించాడో ఆ వంశావళిలో సంగీతం పుట్టిన తర్వాత ఈ లోకాన్ని పాడు చేస్తున్న అతి స్పీడ్గా యువతని దెబ్బతీస్తున్నది ఒకటి సంగీతం అండి. అమ్మాయే సన్నగా అరణవు నవ్వుందంటే ఏమైందట? మంచాన్ని పడిపోయాడు. మరి ఫుల్గా నవ్వుతే ఏమవుతుందో తెలియదు అవునా? అక్కడతో సాలదన్నట్టు అందమైన అమ్మాయి అంటే ఆక్సిజన్ లాంటిది, అందకపోతే ఊపిరి ఆడదట. అండి ఏంటండి ఈ సంగీతాలంతా? దేనికండి ఈ పనికి మాలిన కవిత్వాలు, ఈ పనికి మాలిన సంగీతాలన్నిటికీ రూపం కయ్యేను సంతానం కాదా చెప్పండి? కాదా చెప్పండి? ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుద్దండి. కయ్యేను సంతానం నుంచి ఘోరమైన కార్యక్రమాలన్నీ పుట్టాయి, కానీ తెగలు వేరుపడ్డాయి. ఆ తర్వాత ఆదాముకు ఒక మహనీయుడు పుట్టాడు, అతడు సేతు.
ఆ సేతు గర్భం నుండి వచ్చిన తర్వాత ఇలాంటి పనికి మాలిన కార్యక్రమాలు ఏవి జరగలేదండి. ఏం జరిగిందో తెలుసా? 25వ వచనం చూడండి. 25వ వచనం త్వరగా 4:25. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యేను చంపిన ఏబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించను అనుకుని అతనికి సేతు అని పేరు పెట్టును. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమయ్యను. నీతిమంతులు వంశాలలో దేవుని కార్యక్రమాలు కనబడుతున్నాయి, చెడిపోయిన కయ్యేలు వంశావళిలో సంగీతాలు కనబడుతున్నాయి, తినడం కనబడుతుంది, పట్టణాల నిర్మాణం కనబడుతుంది. దేవుణ్ణి ఆనుకునే బ్రతుకు లేదండి. అక్కడతో చాలదన్నట్టు లెమేక్ అనేవాడు ఏం మాట్లాడో తెలుసా? ఓ ఆదా, ఓ శీల, నేనేం చేశాను తెలుసా? మర్డర్ చేశాను గర్వంగా చెప్పుకుంటున్నాడండి. మర్డర్ చేశాను నేను అంటే ఆడవాళ్ళ ముందు మాట్లాడడం మొదలెడితే ఎవడైనా ఆగుతాడో చెప్పండి. అంటే అందరి ముందు తిట్టినా ఏమని కూడా, కానీ ఆడవాళ్ళ ముందు తిడితే చాలా కోపం వస్తుంది. లేమేవి కూడా అంతే, చేసిన తప్పును భార్యల ముందు గొప్పగా చెప్పుకుంటున్నాడు. గొప్పగా గొప్పగా చెప్పుకుంటూ పనికి మాలిన కార్యక్రమాలన్నీ, నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయిందండి. ఆ రోజు గొప్పది కయ్యేని సంతానంలో వచ్చిన ప్రతి నీచి కార్యం ఈరోజు ప్రపంచం నిండిపోయింది. పట్టణాలు కట్టడం లేదా, సంగీతాలు పుట్టించడం లేదా, ఇష్టం వచ్చిన స్త్రీలందరిని పెళ్లి చేసుకోవడం లేదా, చెప్పండి, నోటుకొచ్చిన మాటల్లా యెహోవాకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదా? నరుడ చెడుతనం భూమి మీద గొప్పది, గొప్పది, చాలా గొప్పది అయిపోయింది. కానీ సేతు సంతానంలో ఏం జరుగుతుందో తెలుసా? భయభక్తులు, యెహోవా నామమున ప్రార్థన, విశ్వాసుల జీవితంలో దేవుని యందలి కార్యక్రమాలు కనబడుతున్నాయి. కయ్యేను సంతానంలో పనికి మాలిన కార్యక్రమాలు కనబడుతున్నాయి. ఈ ఇరువురు మధ్య చరిత్ర అంతా జరిగిందండి. ఒక పక్క కయ్యేని సంతానం, మరో పక్క సేతు సంతానం. ఈ ఒక పక్క నీతిమంతుని సంతానం, మరో పక్క అనీతిమంతుని సంతానం. ఒక పక్క ఏం జరుగుతుందో తెలుసా? నీతిమంతుని సంతానంలో మరణం జననం కూడా లిఖింపబడుతుంది, కానీ కయ్యేని సంతానంలో ఎవడ మరణం జననం ఉండదు. ఎందుకో తెలుసా? యెహోవాకి తన నీతిమంతుల మరణం గొప్పది. అందుకే సేతు సంతానంలో పుట్టిన ప్రతి ఒక్కని కార్యక్రమాన్ని గుర్చి వాడి జననం రాస్తాడు, వాడు మరణాన్ని రాస్తాడు. కానీ కయ్యేని సంతానంలో ఎవడ పుట్టిగా రాయడు, ఎవడ మరణాన్ని రాయడండి. వేస్ట్ క్యాండిడేట్స్ అవన్నీ. కానీ అలా పుట్టిన తర్వాత సేతు సంతానంలో ఎనోస్ పుడతాడు, మెథూషెలా పుడతాడు, ఆనోకు పుడతాడు, నోవహు పుడతాడు. అయినను నోవహు కాలం వచ్చేసరికి ఘోరమైన కార్యక్రమం జరిగిపోద్దండి. అందుకేనండి జలప్రలయం వచ్చింది. దేవునికి కానిది జరిగింది. ఏం జరిగింది? అక్రమమైన వివాహాలు జరిగింది. ఇప్పుడు ఆరాధ్యం మొదటి వచ్చిన చూడండి. ఆరాధ్యం ముగించుకుంది. ఆరాధ్యం నరులు భూమి మీద విస్తరించిన ఆరంభించిన తర్వాత, బాగా చదవండి, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని. ఆ పదాలు మనకు అర్థం కావాలండి. దేవుని కుమారులకు ఉన్నవారు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు. ఎవరు దేవుని కుమారులు? పురుషులు గారు. ఎవరు నరుల కుమార్తెలు? స్త్రీలు గారు. అది కాదు ఎక్స్ప్లెనేషన్. నరుల కుమారులు అంటే ఎవరో తెలుసా? నరుల కుమార్తెలు అంటే ఎవరో తెలుసా? దేవుని కుమారులు అంటే ఎవరో తెలుసా? దేవుని కొరకు బ్రతికిన వాడు దేవుని కుమారుడు. ఎవరు దేవుని కుమారుడు? సేతు సంతానం నుంచి వచ్చిన సేతు సంతానం నుంచి వచ్చిన దేవుని పిల్లలందరూ, భయభక్తులు కలిగిన వారంతా దేవుని కుమారులు. నరుల కుమార్తెలు ఎవరు? ఎవరండి? కయ్యేని సంతానం నుంచి వచ్చిన నరుల కుమార్తెలు. దేవుని పిల్లలుగా భయభక్తులు కలిగి ఉన్నవారు ఎవరితో జతకట్టారో తెలుసా? కయ్యేని సంతానంతో జతకట్టారండి. కిందుకు వచ్చేసరికి ఆ రెండు వంశాలను కలిసేసరికి భూమి మీద బలత్కారులు పడతారు, వారే నెఫీళ్ళు. అంటే ఎంత చరిత్ర దాగుందో చూసారా? నరుల చెడుతనం భూమి మీద గొప్పది, భూమి మీద గొప్పది. ఏది గొప్పది? ఏం జరిగింది చరిత్రలో? ఏం జరిగింది? ఘోరం జరిగింది.
వివాహాలు జరిగే ఒక విశ్వాసి విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి, అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నాడండి. ఒక దేవుని కుమారుడు దేవుని కుమార్తెతోనే జత కట్టాలి, కానీ జరగలేదు, జరగలేదు. అన్యాయం అక్రమం దేవుని ఆలోచనకి ఆదిలోనే గండిపడిందండి, అదే జరిగింది. అంతే నరుల చెడుతనం భూమి మీద గొప్పదానడానికి ముందు నరులు భూమి మీద విస్తరించిన తర్వాత ఏమైందో తెలుసా? వివాహాలు జరిగి నరులు కుమార్తెలు చక్కన వారని చూశారట, దేవుని పిల్ల ఎలా జరిగిపోయినట్టుంది. నరులు కుమార్తెలు గొప్పవారా? తప్పో, కయ్యేను సంతానం దుష్ట సంతానంతో మిళితమైంది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు చూడండి, ఆరో అధ్యాయం మూడో వచనం ముగించుకుందాం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు. ఎప్పుడు నరులైపోయారో తెలుసా? అక్రమం చేశారు గనక నరమాతృలు. నరులు నరమాతృలుగా ఎందుకు మారారంటే అక్రమం చేస్తున్నారు, క్రమాన్ని తప్పారు. ఏంటి క్రమం? దేవుని పిల్లలు దేవుని పిల్లలుగానే ఉండాలి, చెడిపోయిన నరులతో జత కట్టకూడదండి. కయ్యేని సంతానంతో జత కట్టారు, సేతు సంతానం అక్కడే దెబ్బతింది, తట్టుకోలేకపోయాడు దేవుడు. ఉన్న ఒక్క సంతానం ఉండి నా కలలు నెరవేరుతాయి అనుకుంటే, ఇవి కూడా నా కలలకు ఆవిరైపోతుంటే ఎందుకు నేను భూమిని ఉంచాలనుకున్నాడు? నరులతో చెడిపోయింది. నరుడిగా ఆదామను పుట్టించిన నా కుమారుడిగా బ్రతికాడు గనక దైవ కుమారుడిగా ఎలుగుందని అనుకున్నాడు దేవుడు. కానీ కిందికి వచ్చేసరికి మరలా మనిషి ఏమైపోయాడు తెలుసా? క్రమాన్ని తిప్పాడు, అక్రమాన్ని చేశాడు, నరులతో నరులు మిళితమైపోయారండి. దేవుడు తట్టుకోలేకపోయాడండి. అంతే, బలమైన సంతానం ఒకటి పుట్టింది, యెహో అంటే భయభక్తులు లేని జనాంగం ఒకటి పుట్టింది, భూమిని బలత్కారంతో నింపేశారు. దేవుని అధికారానికి బదులు మానవ అధికారం భూమి మీద చెలాయించింది, అది నెఫీలు. తట్టుకోలేకపోయాడు, చూడలేకపోయాడు, తుంచేయాలనుకున్నాడు, నేల మొలకలతో సహా లేపేయాలనుకున్నాడండి. ఆదిలో యెహోవాకు జరిగింది ద్రోహం, ఆ ద్రోహానికి రూపం జల ప్రళయం. చూసారా ఎంత అన్యాయం జరిగిందో చూడండి. అక్కడే దేవుడు నిర్ణయం తీసుకున్నాడండి, ఈ సంతానంలో మళ్ళా సేతు సంతానంలో ఒకడు మిగిలిపోయాడు, అతడే నోహు. ఆ నోహు ద్వారా మళ్ళా ప్రపంచాన్ని కాపాడాలనుకున్నాడు. మరణకరమైన శరీరాన్ని ధరించుకున్నారు, అదే మరణకరమైన శరీరంలో నా కుమారుని పంపి మరలా నిత్య జీవానికి తీసుకురావాలనుకుంటున్నాడు. ఏదైనా దగ్గర ఉన్న జీవవృక్షానికి కాదు, జీవవృక్షాన్ని తుడిచేశాడు నిత్య జీవానికి నడిపించడానికి. మరణకరమైన శరీరాన్ని యేసుక్రీస్తుకి ధరింపజేశాడు, ఆ శరీరాన్ని జయించిన తర్వాత ఆయన ఉన్న లోకానికి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినా ద్రోహం జరుగుతుంది, ద్రోహం ఇప్పటికీ ఆది నుండి మనిషి పాపం చేస్తున్న ప్రతి క్షణం దేవుడు ఎనుయంటే తిరుగుతున్న ఏ రోజు మనిషి పట్టించకపోయేసరికి ఏం చేశాడో తెలుసా? నేలకు మొలకలతో సహా జల ప్రళయంతో తుంచేశాడండి. ఇక రెండోసారి ఇదే ఘోరం జరిగితే యేసుక్రీస్తు కార్యక్రమంలో ఇవే మరలా రిపీట్ అవుతే ఈసారి జల ప్రళయం కాదు, ఏమన్నాడు? అగ్నిగంధకం మఠాసికి ఎవడు ఉండడండి. ప్రతి ఒక్కరిని తుడిసేయడానికి ప్రకృతిని సిద్ధం చేస్తున్నాడు. అందుకే తేడా ఉంటే ఈ రోజు సర్దేశుకో, లేదంటే యేసుక్రీస్తు వచ్చేసరికి శిక్ష తప్పదు. ఇక మిగిలిన విషయాలు అనేకమైన ఘోరమైన కార్యక్రమాలు ఎలా జరిగాయో రేపు మాట్లాడదాం. మిగిలిన సంగతులన్నీ చెబుతాడు, ప్రార్థన చేసుకుందాం. పరలోకం వద్ద నా తండ్రి, ఆది నుండి నీకు జరుగుతున్న అన్యాయం గురించి మేము మాట్లాడుతుంటాం. ప్రతి విషయంలో మీకు జరిగింది అన్యాయం అన్న సంగతి చదువుతుంటే మాకే బాధ వస్తుంది తండ్రి. నరుడి చెడుతనం మీరు భూమి మీద చూసిన తర్వాత మీ హృదయంలో సంతాపం కలగడానికి జరిగిన కార్యక్రమాలు ఏంటో ఒక్కొక్కటిగా మీ పిల్లలు విన్నారు. విన్నవారు అర్థం చేసుకుని అక్రమమైన మార్గంలోకి వెళ్లకుండా క్రమమైన మార్గంలో నీ కొరకు పరుగులు తీయడానికి సహాయం అనుగ్రహించండి. విశ్వాసి విశ్వాసిగానే బ్రతకడానికి సహాయం అనుగ్రహించండి. అవిశ్వాసి జోలికి మేము వెళ్లకుండా మీ జీవితంలో మేము మిళితమై ఉండడానికి, మరెన్ని కార్యక్రమాలు మేము ముందుకు సాగడానికి మాకు సహాయం అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రజలు సమర్పిస్తున్నాము తండ్రి.